ఉన్నప్పుడు అసెంబ్లీని అడిగితే 2017లో అరవై ఏం చెప్పాడు, నేను ఇల్లు ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలను ఓట్లు అక్కనన్నాడు. మరి ఈరోజు 2017లో చెప్పాడు ఓట్లు అడగనటువంటి మహానుభావుడు 2018లో అడిగాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడిగాడు, ఆ రోజు ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాడు. మళ్ళీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని హైదరాబాద్ ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఈ తండ్రి కొడుకులకు ఉందో అందరు ఆలోచన చేయాలి. ఈ కుటుంబ పార్టీని అడగాల్సిన అవసరం ఉంది, ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు హైదరాబాద్ ను ఈ రకంగా ఆదర బాదరగా ఎన్నికల్లో నెట్టేసి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చారు. వాళ్ళకి ఏంటి అంటే, మేము మా కుటుంబము మా దోస్తులు ఎవరుండదు, ఆయన ఎంతసేపు ఆయన కుటుంబమే ఉండాలి, ఆయన పార్టీ ఉండాలి. అలా దోస్తులంటే మీకు తెలుసు, ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ ఎవరు ఉండదుగా. ఈ ఆ తెలంగాణలో మా కుటుంబానికి మా దోస్తులకి రాజ్యం ఉండాలి, ఇంకెవరు ఉండదు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు దోస్తులతో సమావేశం అవుతూ దోస్తులతో కలుసు ఎంఐఎం పార్టీ కలిసైగల్లో పనిచేస్తూ ఎంఐఎం పార్టీ మోచేతి నీళ్లు రాగుతూ ఎంఐఎం పార్టీ కలిసైగల్లో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనం ప్రశ్నించాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇటీవల వరదలు వచ్చింది, 7 లక్షల ఇళ్లలో వరద నీళ్ళు వచ్చింది, మురికి నీళ్ళు వచ్చింది, ప్రజలు సర్వస్వం కోల్పోయారు, స్కూటర్లు కొట్టుకుపోయాయి, టీవీలు కొట్టుకుపోయాయి, మంచాలు కొట్టుకుపోయాయి, బట్టలు కొట్టుకుపోయాయి, బియ్యం కొట్టుకుపోయాయి, కార్లు కొట్టుకుపోయాయి, చివరకు 40 మంది కొట్టుకుపోయారు, 40 మంది చనిపోయారు. ఒక హైదరాబాద్ లోనే 40 మంది చనిపోయారు. కానీ మన ముఖ్యమంత్రి గారు కాలు ఇంటి బయట కాలు పెట్టాలి, ప్రగతి భవన్ దాటాలి, ఫామ్ హౌస్ ఇల్లు దాని కడప దాటాలి. ఏ కుటుంబాన్ని చనిపోయిన వాళ్ళు కానీ వరదొచ్చిన వాళ్ళు కానీ ఏ కుటుంబాన్ని పరామర్శించడానికి మన ముఖ్యమంత్రికి సమయం లేదు. మన ముఖ్యమంత్రి గారికి దుబ్బాకలో ప్రచారం చేసుకోవడం కోసం అక్కడ మీటింగ్లు పెట్టడు, ఆ దుబ్బాక బయటపడ్డ తప్ప వరదలో నష్టమైనటువంటి వాళ్ళు చనిపోయిన కుటుంబాలు కనీసం పరామర్శించినటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ ప్రభుత్వం వివరించింది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాం, ఈరోజు ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి మనం కోరుకున్నది. 5 సంవత్సరాలుగా సెక్రటరీకు రానటువంటి ముఖ్యమంత్రి, ఉన్నటువంటి సెక్రటరీ ను కూలబట్టి ఫైళ్లన్నీ బట్టలు కట్టిన ముఖ్యమంత్రి, ఈరోజు మనకు సెక్రటరీ లేదు. యావత్ ప్రపంచంలో ఏదైనా ఒక రాష్ట్రంలో సచివాలయం అనే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే మన బంగారు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో మన తెలంగాణలోనే సెక్రటరీ లేనటువంటి రాష్ట్రం. ఎవరైనా ముఖ్యమంత్రి సెక్రటరీకి రాకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన కేసీఆర్ గారు ఒకరే. అందుకే ఈరోజు కేసీఆర్ కు కేటీఆర్ కు ఈ తండ్రి కొడుకులకు ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. దుబ్బాక ప్రజలు, గ్రామీణ ప్రజలు, రైతులు, రైతు కూలీలు, పేదవాళ్ళు, బడుగు బలైన వర్గాలు, దళితులు, వాళ్ళందరూ కూడా మరి ఈ ప్రభుత్వం పెట్టినటువంటి నిర్బంధాలను ఎదుర్కొని ఎదిరించి ధైర్యంతో అక్కడ టీఆర్ఎస్ పార్టీని మట్టి కనిపించి భారతీయ జనతా పార్టీని గెలిపించారు. ఈరోజు హైదరాబాద్ ప్రజలు కూడా చదువుకున్నటువంటి ప్రజలు దుబ్బాక ప్రజలు ఆదర్శంగా తీసుకొని ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సింది నేను కోరుతాను. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నీతి నిజాయితీతో ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తాము, ఒక మంచి పాలన ఇస్తాము. ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి ఇళ్ల కిరాయి ఇళ్ల కట్టుకోవడంలో కానీ, రోడ్ల మెయింటెనెన్స్ లో కానీ, డ్రైనేజ్ లో కానీ, లేకపోతే వర్షం నీటి కాలువలు కానీ అన్నింటినీ పకడ్బందీగా పునరుద్ధరిస్తాము. నేను ఈ సందర్భంగా మరియొస్తున్నాను, ఒక సంవత్సరం లోపల భారతీయ జనతా పార్టీ మేయర్ వస్తే హైదరాబాద్ నగరంలో వరద నీటి కాలువలను పునరుద్ధరించి ఒక సంవత్సరం లోపల రోడ్డు మీద ఒక నీటి చుట్టూ ఆగకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుందామని చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ హైదరాబాద్ నగరాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాం. చిన్నపాటి వర్షానికే ఇళ్ల వరదలు వచ్చి మనుషులు కొట్టుకుపోయే నగరం కేసీఆర్ సృష్టించుండు, కేటీఆర్ తీసుకొచ్చిండు, దాన్ని సమూలంగా మారుస్తాము, హైదరాబాద్ నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాము, మజ్లిస్ పార్టీ గుండాయిజం రౌడీజం లేనటువంటి హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాము, అవినీతి లేనటువంటి రాజ్యాన్ని హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాము. కాబట్టి మీ అందరిని కోరుతాను, ఈ యొక్క ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణించర్ నుంచి మొదలు పెడితే అయత్ నగర్ వరకు ఎక్కడ వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఒకటే మాట ఒకటే మాట భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరిని అడిగినా కూడా ఒకటే గుర్తు కమలం పువ్వు గుర్తు బీజేపీ గుర్తు సునీత గారి గుర్తు నరేంద్ర మోడీ గారి గుర్తు కమలం పువ్వు కమలం పువ్వు ముఖ్యంగా మహిళలు యువకులు ఏ ప్రాంతానికి వెళ్ళినా మరి జన తీర్థాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా జాతర జరుగుతూ ఉంది జనజాతర జరుగుతూ ఉంది ఈ జనజాతర ముందు కేటీఆర్ మాటలు కేసీఆర్ మాటలు నిలబడవు ప్రజలే దేవుళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకర్మ ఈ రాజ్యాంగంలో ప్రజలకు ఇచ్చినటువంటి వేరే దేవుళ్ళు లేరు ప్రజలే దేవుళ్ళు కాబట్టి నాకు ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది ఈ యొక్క చరిత్ర ఎన్నికల్లో ఈ కుటుంబ పార్టీని ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వాన్ని ఈ తండ్రి బిడ్డల ప్రభుత్వాన్ని ఈ మామ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ యొక్క హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పాలని మీ అందరిని కోరుకుంటూ నేను మీ అందరిని కోరుతా ఉన్నాను ప్రకాష్ గౌడ్ గారు గతంలో కార్పొరేట్ ఉన్నప్పుడు నీతి నిజాయితీతో పనిచేశాడు నీతివంతంగా పనిచేశాడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేశాడు తప్పకుండా రేపు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మీరందరూ మరి ఇక్కడ మహిళ కాబట్టి సునీత గారిని మీరు ఆశీర్వదించి కమలంపు గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తే నేను పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా మరి కార్పొరేటర్ గా సునీత గారు కలిసి ఇక్కడ డ్రైనేజ్ విషయం కావచ్చు ఇక్కడ రోడ్ల విషయం కావచ్చు ఇక్కడ మరి వర్షపు నీటి కాలువలు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు రేషన్ కార్డు విషయం కావచ్చు రేషన్ కార్డు విషయం కావచ్చు ఏది వచ్చినా కూడా తప్పకుండా నేను ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి మేము పనిచేస్తాము ఆమెకు అన్ని రకాలుగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా నేను అన్ని రకాలుగా సునీత గండగా ఉంటాను మీరు సునీతను ఆశీర్వదించండి మీకు అన్ని రకాల గండగా ఉంటాము మీకు కమ్యూనిటీ క్వార్టర్స్ పుట్టే ముందే కమ్యూనిటీ అని అడిగారు అది నా బాధ్యత సునీత గారు గెలిస్తే తప్పకుండా ఈ సంవత్సరమే ఆ కమ్యూనిటీ గారు కావాల్సినటువంటి డబ్బులు మంజూరు చేయించి నేను ఏ సాయంగా వచ్చి శంకుస్థాపన చేస్తానని చెప్పి నేను సాయంగా వచ్చి శంకుస్థాపన చేస్తాను కాబట్టి మీ అందరికి కోరుతా ఉన్నాను సునీతను ఆశీర్వదించండి సునీతను గెలిపించండి కమలం పువ్వు గుర్తుకోండి ఒకటే కోరుతా ఉన్నాను ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు ఓటర్ లిస్ట్ లో పేరు ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా పోలింగ్ బూత్ వెళ్ళకుండా ఇంటి ముందు కూడా మన రాజ్యాంగమే మనకి ఇచ్చినటువంటి హక్కు మన ప్రాథమిక బాధ్యత ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది కానీ ఇందులో కేసీఆర్ భయపెట్టిస్తా ఉన్నాడు ఓటింగ్ జరగొద్దు పోలింగ్ తప్ప కావాలని అనేక రకాలుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పి తప్పుడు ప్రచారం చేసి వదంతులు సృష్టించి ఈరోజు పోలింగ్ తక్కువయ్యే విధంగా మన ముఖ్యమంత్రి చేయడము చాలా దురదృష్టకరం ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు ఏదో గొడవలు జరుగుతాయి ఏమన్నా ఎక్కడైనా గొడవ జరిగాయమ్మా మరి ఒకేనే మాట్లాడతారు మనం అనేక రకాల తప్పుడు ప్రచారం కారణము ఓటింగ్ జరగదు తక్కువ ఓటింగ్ జరగదు కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను ఈ ఎన్నికల్లో మీరు తప్పకుండా ఇది చదువుకున్నటువంటి ప్రాంతము చైతన్యమైనటువంటి ప్రాంతము ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇళ్ళలు ఉన్నటువంటి వాళ్ళు కానీ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకొని కమలంపు గుర్తు మీద ఓటు వేసి ఈ అవినీతి పార్టీకి వ్యతిరేకంగా ఈ కుటుంబ పార్టీకి వ్యతిరేకంగా మనకి ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి పార్టీకి వ్యతిరేకంగా మన యొక్క హైదరాబాద్ నగరంలో వరద నీళ్ళు వచ్చి మన నష్టపోవడానికి కారణమైనటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించుకొని మరి గెలిపించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై కిషన్ రెడ్డి గారి నాయకత్వం సునీత ప్రగతి నాయకత్వం